నిజాన్ని దాచడం అనేది విత్తనాన్ని భూమిలో దాచడం లాంటిది. తగు సమయానికి విత్తనం భూమి పొరలు చీల్చుకొని మరి మొక్కగా బయటపడుతుంది. నిజం కూడా ఏదో ఒకనాడు తన ఉనికిని చాటుకుంటుంది. అందరి పట్ల మర్యాదగా వ్యవహరించండి. ఎక్కువ మందితో పరిచయం పెంచుకోండి. ఒకరిద్దరితో స్నేహం ఉండండి. ఎవరికి శత్రువులు కావద్దు. ఒకరి మెప్పు కోసం ఇంకొకరి ముప్పు తలపెట్టకు. చుట్టూ తిరిగి ఆ నెప్పు నీ తలకే చుట్టుకుంటుంది. గాయం ఎలా నడవాలో నేర్పిస్తే మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. గాయం విలువ తెలిసిన వాడే సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. యుద్ధం చేసేవాడి కన్నా యుద్ధం ఆపగలిగిన వాడే నిజమైన రాజు. వాదన చేసేవాడి కన్నా సమస్యకి పరిష్కారం చూపించేవాడే నిజమైన తెలివైన వాడు. పేదవాడికి ఏమీ లేకపోయినా భగవంతుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతాడు. బాగా ఉన్నవాడు ఈ ఆస్తి పోతే నేనేలా బతకాలి అనే భయంతోనే చస్తాడు. మోసం చేయాలి అనుకునే వారే అమాయకంగా ఉంటారు. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ కోపంగా పొగరుగానే ఉంటారు. దేవుడు ఆలస్యంగా చేసిన మంచే చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురుచూడు. డబ్బు లేకుంటే అప్పు ఇస్తారు, పొలం లేకుంటే కౌలు ఇస్తారు, ఇల్లు లేకుంటే అద్దె ఇస్తారు. కానీ గెలుపుకి మాత్రం హక్కుదారులు తప్ప కిరాయిదారులు ఉండరు. ఏదైనా సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వు పిచ్చోడివి, సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వు మహామేధావివి. నేటి కాలంలో తప్పు చేసి తప్పించుకొని తిరిగేవాడే గొప్పోడు. అప్పు చేసి ఎగొట్టే బ్రతికేవాడే తెలివైనోడు. మంచి బుద్ధి కలవాడు శత్రువుకు కూడా సహాయం చేస్తాడు. వక్ర బుద్ధి కలవాడు తన సొంత వాళ్లను కూడా మోసం చేస్తాడు. బంధాలు అనేవి వాటంతట అవే దూరం కావు. మన ప్రవర్తన వలన, నిర్లక్ష్యం వలన, అపార్థం వలన బంధాలు దూరం అవుతాయి. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే అది మూడో మనిషి వల్లే సాధ్యమవుతుంది. అది ప్రేమైనా, బంధమైనా, స్నేహమైనా, చివరికి కుటుంబమైనా, ఏదైనా సరే మిత్రమా, నీలో ఉన్న శక్తి తెలియనప్పుడు నీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత నువ్వు అందరికీ శిఖరంలా కనిపిస్తావు. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. దూరం దగ్గర అవ్వాలంటే ఇవి రెండు తప్పనిసరిగా ఉండాలి. మనసారా తలుపు, నోరారా పిలుపు. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. ఒకరోజు నీ సంపాదనను ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడానికి ఉపయోగించు. నువ్వు కోటి రూపాయలు దేవుని ఉండిలో వేసిన రానంత పుణ్యం వస్తుంది. అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నావో, అవసరం అవకాశం వచ్చినప్పుడు అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. గెలిస్తే చూడాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే వీడు ఎలా గెలుస్తాడో చూడాలని చాలామంది ఈ సమాజంలో ఉంటారు. వండటం కష్టం అని, తిన్నవి కడగటం కష్టం అని హోటల్ తిండికి అలవాటు పడితే రేపు డాక్టర్లు కష్టం అంటారు.